నార్మల్ డెలివరీతోనే తల్లి శిశువు ఆరోగ్యంగా ఉంటారని వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ మహేష్ రావు పేర్కొన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నార్మల్ డెలివరీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మొదటి క్యాంపులో నార్మల్ డెలివరీ వల్ల జరిగే లాభాలు మరియు ప్రయోజనాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఏరియా హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఏరియా ఆసుపత్రిలో మొదటి క్యాంపులో నార్మల్ డెలివరీ అయి ఆడబిడ్డ జన్మిస్తే ఉయ్యాల అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ మహేష్ రావు, డాక్టర్ చైతన్య సుధ, డాక్టర్ దీప్తి, డాక్టర్ సింధు, డాక్టర్ జ్యోతి, హెడ్ నర్సు స్టెల్లా, భాగ్య మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా నిర్ణయం చేసుకోవాలి, నేను నార్మల్ డెలివరీ అవుతాను. వాళ్ళు నిర్ణయించుకున్న వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మను వాళ్ళ అత్తగారు వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ కలిగియాలి. ఎందుకంటే ఇవాళ రేపు చదువుకున్న పిల్లలు ఉంటారు కాబట్టి, చదువుకున్న గర్భిణీలు ఉంటారు కాబట్టి, మీకు అవగాహన వచ్చిన మీ అమ్మగారికో మీ అత్తగారికో ఇంకా ఏదైనా కానీ తొందరగా ఆపరేషన్ చేస్తే అయిపోతే చేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మ ప్రేమతోటి నా బిడ్డ తట్టుకోదు, నొప్పు తట్టుకోదు, పురుడు నొప్పు తట్టుకోదు అని ఖచ్చితంగా ఇక్కడ ఉండే సిస్టర్లకు, ఇక్కడ ఉండే డాక్టర్లకు సార్ ఏదైనా చేసి ఏదైనా ఆపరేషన్ చేసి ఏది చేసి ఇంకా చేస్తారో లేకపోతే ప్రైవేట్ పొమ్మంటావు అటు పొమ్మంటావు అని అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు వాళ్ళ అమ్మ వాళ్ళకు కానీ వాళ్ళకు వాళ్ళ అత్తలకు కానీ మా తరపు విన్నపం ఏంటంటే, మీరు మీ బిడ్డ ఒకవేళ ఖచ్చితంగా నిర్ణయం చేసుకునేటట్టు ఉండేటంటే ఆయన నిర్ణయం చేసుకున్న తర్వాత వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. నార్మల్ డెలివరీ చేసేటప్పుడు దాదాపు వాళ్ళ తరపు ఎవరైతే నార్మల్ డెలివరీ రూమ్లో ఉంటారు కావచ్చు. సో నీ తరఫున మీ బిడ్డ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీ తరఫు నుంచి ఎవరు ఒకరు డెలివరీ రూమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ డెలివరీ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పాలి, నార్మల్ డెలివరీ అయితేమ్మా నొప్పు తీయాలమ్మా అని సిస్టర్ చెప్పినప్పుడు వాళ్ళకి తోడుపెట్టేట్టు చూసుకోవాలి. మీరు వాళ్ళకు అవగాహన కల్పించినట్టు చూసుకోవాలి. ఇది మా తరఫు నుంచి ఒక క్లుప్తంగా చెప్పాలనుకుంటే, ఏ గర్భిణీ స్త్రీలతో పాటు వాళ్ళతో పాటు ఉండే అటెండర్లు ఎవరైనా కానీ వాళ్ళకు కూడా మా తరఫు నుంచి సిస్టర్లకు కూడా వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళకు తోడ్పడి చేసి వాళ్ళకి ధైర్యం చెప్పేటట్టు ప్రయత్నిస్తారు.